కూడా పార్టీ ఇస్తాం మీకు అంటే మన దేశంలో గొప్పతనం అంటే ఈ పార్టీలో మీకు అర్థమవుతుంది ఓకే అప్పో భరత భూమి మహాపుణ్య భూమి మహామహులు కన్నా మాతృభూమి మహామహులు కన్నా మాతృభూమి యుగ యుగాల ధర్మము నుంచి జగ జగాల ధర కీర్తించి సకల జీవ గణమున పోసి లోక శాంతి నిలయం చేసే నిగమ శాస్త్రి పండిత భూమి భగవంతుడు జనించిన భూమి నిగమ శాస్త్రి పండిత భూమి భగవంతుడు జనించిన భూమి అహో భరత భూమి మహాపుణ్య భూమి మహామహులు కన్నా మాతృభూమి మహామహులు కన్నా మాతృభూమి గాంధీ తాత పుట్టిన భూమి శాంతి తోత మెత్తిన భూమి దాన ధర్మ శోభిత భూమి శోభితో విరాజిత భూమి పతివ్రతలు వెలసిన భూమి పావన మహాభారత భూమి పతివ్రతలు వెలసిన భూమి పావన మహాభారత భూమి అహో భరత భూమి మహాపుణ్య భూమి మహామహులు కన్నా మాతృభూమి మహామహులు కన్నా మాతృభూమి తూర్పు వైపు బంగళ జలది దక్షిణాన హిందూ జలది పశ్చిమాన అరబ్బు జలది ఉత్తరాన హిమాలయంబు ఎల్లరున్న ఉన్నత భూమి ఎల్ల మతములకు ఆశ్రయ భూమి ఎల్లరున్న ఉన్నత భూమి ఎల్ల మతములకు ఆశ్రయ భూమి అహో భరత భూమి మహాపుణ్య భూమి మహామహులు కన్నా మాతృభూమి మహామహులు కన్నా మాతృభూమి ఇటువంటి భారతదేశంలో పుట్టడం మన అదృష్టం నిజంగా ఎంతో మంది మహానుభావులు పుట్టారు గాంధీ గారు నెహ్రూ గారు అల్లు సీతారామరాజు గారు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ బాల గంగాధర్ తిలక్ ఎంతో మంది దేవుడు పుట్టినటువంటి దేశం ఎంతో మంది ప్రతిరోజు పుట్టినటువంటి దేశం అందుచేత మన దేశం అనుకునేటువంటి గొప్పతనం ఏ దేశంలో కూడా లేదు నిజంగా మనం ఏనాడు పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఈ భారతదేశంలో మనం పుట్టాం అలాగే స్వామి వివేకానంద గౌతమ బుద్ధుడు అన్ని సార్ చెప్పారు వేరు లీడర్ సార్ వేరు లీడర్ సార్ వాళ్ళందరూ కూడా మంచి మంచి పుస్తకాలు అయ్యి చదివి ఇంత పెద్దవాళ్ళు అయ్యారు మన స్వాతంత్రోద్యమం రావడానికి కూడా కారణం అదే ఇతర దేశాల్లో ఉండేటువంటి విప్లవం ఏ విధంగా జరిగిందంటే నా గ్రంథాలు చదివిన తర్వాతనే మన ప్రజల్లో కూడా ఇక్కడ స్వాతంత్రోద్యమంలో చైతన్యం అనేటువంటి రావడం అనేటువంటి జరిగింది ఆ విధంగా మీ అందరూ కూడా మన దేశం తాలూకా గొప్పతనం అంతా కూడా మీ మీద ఆధారపడింది మన సంస్కృతి అంతా కూడా నేటి బాలలే ఈ దేశం యొక్క భవిష్యత్తు అంతా కూడా మీ మీదే ఆధారపడి ఉంది నేటి మొక్కలే రేపటి వృక్షాలు వృక్షో రక్షిత రక్షిత అన్నారు వృక్షాలు మనం కాపాడినట్లయితే అవి మనం కాపాడాలి కాబట్టి మొక్కలను కూడా మనం పెంచడం బాధ్యత మనందరి మీద ఉంది పర్యావరణం మనం బాగా కాపాడాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా మొక్కని నాటాలి ఒక ఈ అవకాశం ఇచ్చినటువంటి మనం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.